బ్రోకర్ సొసైటీ పేరు నిర్మించుకొని ఈరోజు ఆ సొసైటీ వాళ్ళు ప్రైవేట్ దీన్ని అని చెప్పడం ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో 1985 లోపు ప్రభుత్వ భూమి అది, అది గుర్తించాలి చాలా మంది. ఈరోజు ప్రైవేట్ భూమి అని ప్రభుత్వానికి పక్కతో కట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 జియో అందిస్తున్న ఏరియాకి అనుమతిస్తే మన సింగరేణి ఆచరణపై 58 జియోని తిరస్కరించింది. అది కేవలం బోకర్ సొసైటీ వాళ్ళ కుట్ర అని గమనించాలి మనం. చాలా మంది నాయకులు పక్కనే పెట్టిస్తున్నారు. ఇది ప్రవేశాలు కోర్టులో ఉందని, కోర్టులో ప్రవేశాలని కాదు, బోకర్ సొసైటీ వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ ని మేము కొంటున్నామని వాళ్ళు కోర్టులో కేసు చేశారు. కానీ ప్రజల పక్షంలో మనం ప్రభుత్వ భూమిలోనే 20 సంవత్సరాల నుండి ఓటర్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంది. మనం 20 సంవత్సరాలు ఇక్కడ నివాసం ఉంటున్నామని మనం కూడా సుప్రీంకోర్టులో కూడా కోర్టు వేసి మన తమకున్న తీర్పు కూడా వచ్చింది. ఆ విషయం మర్చిపోయి కొంతమంది నాయకులు ప్రవేశాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నాయకులతో చేతులు కలిపి ఈరోజు ఈ యొక్క స్థలాన్ని ఖర్చు చేసి బస్తీ వాసులకు పక్క బస్తీకి తరలించే ప్రయత్నాలు కుట్రలు చేస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు ఇక్కడ 2000 కుటుంబాలు నివసిస్తా ఉంటే 6000 కుటుంబాలని ప్రభుత్వానికి తప్పు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాస్తవానికి 2005లో గురిచని కాలిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఎకరాల భూమిలో ఆ యొక్క స్థలంలో 1792 ఇళ్లు కట్టించి 4 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టించి ఇచ్చింది. అప్పుడు ఉండే నుంచే కలెక్టర్ గారు సర్వే చేయించి ఉన్నంత అధికారులను ఆదేశించి ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని అధికారులను ఆదేశించి ఇంటింటి తిరిగి ఆ రోజు ఇంటి నెంబర్ ఇచ్చి ఈ యొక్క భూమి గురించవలసలేదని ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఆ స్టేట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ కూడా మా దగ్గర ఉంది. అది మర్చిపోయి ఈరోజు కొంతమంది నాయకులు 6000 గుర్సలు ఉన్నాయని, ఆ యొక్క సర్వేలో 2000 గుర్సలు ఉంటే ఇప్పుడు కొంతమంది వేరే పార్టీ నాయకులు 6000 గుర్సలు ఉన్నాయని తప్పుదోవ పట్టించి 6000 గుర్సలు ఈ యొక్క స్థలంలో పట్టాలు ఇచ్చే విషయం కుదరదు, స్థలం సరిపోదని, మాకు డబల్ బెడ్రూమ్ కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. డబల్ బెడ్రూమ్ అయితే 2000 ఇళ్లు మనం ఉంటే 4000 ఇళ్లు పక్క బస్తీ నుంచి తెచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తారు. 1+9 9 అంతస్తులు కట్టించి ఇస్తారు. అప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే 7 ఎకరాల్లో 1792 ఇళ్లు 4 అంతస్తులు ఉంటే ఈ రోజు ఏ విధంగా మురికి వాళ్ళకన్నా హీనంగా అయిందంటే అందరికి తెలిసిన విషయమే. దోమ సమస్య, మురికి సమస్య తోటి, దోమలతోటి ఆ యొక్క అపార్ట్మెంట్ లో కొంతమంది ఉండలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. అటువంటి సందర్భం మళ్ళా మనకు అవసరమో? ఇంకో 9 నెలలు ఉంది మళ్ళా ఎలక్షన్ జరగడానికి. ఆ 9 నెలలు దాటిపోతే మరొక 6 సంవత్సరాలు అదే పరిస్థితి మన గురిచగా పిక్కు పిక్కుమంటూ ఉండే పరిస్థితి. అది గుర్తుపెట్టుకొని ఆర్ కృష్ణయ్య అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియోగించి మనకు అక్కడే పట్టాలి వాళ్ళని కొట్లాడదాం. ఎందుకంటే ఆడ మనం 50 నుంచి 60 గజాల స్థలంలో నివాసం ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి నాయకులు. పక్కనే ఉన్న లేబర్ 30 నుంచి 40 గజాల ఇళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడే పట్టాలు మంజూరు చేసింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మన డివిజన్లోనే పక్కన సుబ్రహ్మణ్యం కావి అక్కడ కూడా 30 నుంచి 40 గజాలు ఉంటే అక్కడే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడనే పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా అన్నగారు నియోజకవర్గం
ఎన్టీఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ లో చూస్తే కూడా అక్కడ కూడా అదే స్థలం ఉంది, నగరం నుంచి 50 గజాలు. వాళ్ళకు కూడా పట్టాలు ఇష్యూ చేసి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఈ రోజు శివనేని కాలనీ వాసులు దాదాపు 5-6 జిల్లాల నుండి గిరిజన హరిజన ప్రజలు ఇక్కడ నివసం ఉంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే కూడా మనకు పట్టాలు వస్తాయని, మన బతుకు బాగుపడతాయని, తెలంగాణ ఉద్యమంలో కూడా హైదరాబాద్ లో ఏ ధర్నా చేసినా ఏ రాస్తారప్ప చేసినా శివనేని కాలనీ ప్రజలు అవసరం ఆ రోజు నాయకులకు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క శివరాన్ని దానికి పట్టించుకోకపోవడం చాలా సిగ్గు చాటుది. కాబట్టి అందరు ఐక్యంగా ఉండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల సంఘాన్ని కలుపుకొని అన్నగారి నాయకత్వంలో మరొకసారి భారీ ఎత్తున 5-6 వేల మందితోటి మేము నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తాం. దానికి అందరు సహకారం ఉండాలని ఈ సభాపతిగా నేను కోరుకుంటున్నాను. అన్నగారు ఒకటే చెప్తా ఉన్నా, మీరు జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి ఎన్నో హక్కుల్ని సాధించిన మహావ్యక్తి. కానీ మా బస్తీలో కూడా మీరు ఒకసారి వచ్చి ఆడ పరిస్థితిని చూసి మీరు ఖచ్చితంగా కేటీఆర్ గారిని కాని కేసీఆర్ గారిని కాని వారి దృష్టికి తీసుకోపోయి మాకు పట్టాలిచ్చే విధంగా కూడా కొట్లాడాలని మీకు కాలనీ బస్తీ తరఫున నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ విషయం పాదాభివందనాలు ఎందుకు వచ్చిందంటే ఆడ పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే ఉంది. ప్రజల పరిస్థితి మరి ఘోరంగా ఓటు బాగుతున్నానే చూసారు. అంతే తప్ప కానీ ఆడ బస్తీ ప్రజల సమస్యను ఎవరు పట్టించుకోలేదు. మా దురదృష్ట శాతం ఏంటంటే అక్కడ సింగరేణి కాలనీ యాకత్పుర నియోజకవర్గం అక్కడ మా దురదృష్ట శాతం. ఆడ ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీ ముంతా ఖాన్ గారు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారి ఓట్లతో అవసరం లేదనుకున్నారో. కాంగ్రెస్ పార్టీ కావచ్చు వేరే పార్టీలు కావచ్చు, కానీ అక్కడ ఏ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి మీరు ఈ విషయంపై స్పందించి వెంటనే మాకు పట్టాలు వచ్చే విధంగా కేటీఆర్ దృష్టికి తేవాలని కోరుకుంటూ ఇప్పుడు అన్నగారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.